హలో ఎవ్రీవన్ నమస్తే అండి నేను ప్రేమా వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమాస్ గార్డెన్ మీరు చూస్తున్న ఈ క్రీపర్ పేరు తన్బర్జియా గ్రాండీ ఫ్లోరా అండి దీనికి ఇంకొక పేరు బెంగాల్ క్లాక్ వైన్ ఇంకా బ్లూ స్కై ఫ్లవర్ వైన్ అని కూడా అంటారండి ఈ క్రీపర్ నార్త్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తుందండి ఈ క్రీపరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో పైకి చుట్టుకుంటూ వెళ్తుంది అనమాట అందుకనే దీన్ని బెంగాల్ క్లాక్ వైన్ అంటారండి తన్బర్జియా గ్రాండీ ఫ్లోరా క్రీపర్ గురించి తెలుగులో ఫస్ట్ వీడియో అనుకుంటానండి ఇది ఇంకొక ప్లాంట్ ఉందండి అది కూడా ఇలానే ఉంటుంది కానీ దాన్ని బ్లూ బెల్స్ అంటారు తన్బజ్య ఎరక్టా దాని పేరు అది ప్లాంట్ అనమాట క్రీపర్ కాదు ఇది క్రీపర్ డిఫరెన్స్ చూడండి మీరు ఇది తన్ ఎరెక్టా ప్లాంట్ చూడటానికి ఒక్కలానే ఉంటాయి కానండి ఒకటి ప్లాంట్ ఒకటి క్రీపర్ అనమాట ఇది పెరీనియల్ ప్లాంట్ అండి ఇయర్ అంతా పూలు పూస్తూనే ఉంటుంది దీని హైటు ట్వంటీ మీటర్స్ వరకు పెరుగుతుందండి ఇది పాట్లో ఉంది కానీ ఇదే నేల మీద ఉండుంటే చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుందన్నమాట మా ఫ్లేమ్ వైన్ క్రీపర్ చూసారు కదండి అలానే హెవీ గ్రోత్ అనమాట నేల మీద వేస్తే ఈ క్రీపర్ ఫ్లవర్ సైజు సిక్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుందండి నేను నర్సరీ నుంచి తెచ్చేటప్పటికి చాలా చిన్న ఫ్లవర్స్ పూస్తూ ఉండేయండి ఇది దీనికి మనం ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ వీటి వల్ల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో ఇంత మంచి హెవీగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి పాట్లో ఉన్న కూడా ఫ్లవర్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో దీన్ని నేను ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీలో పెట్టానండి మార్నింగ్ సన్లైట్ బాగుంటుందనమాట దీనికి సన్లైట్ సిక్స్ అవర్స్ పైనే ఉండాలండి బ్లూమింగ్ కోసం మనం క్రీపర్ పెట్టుకునేటప్పుడు ఎండవైపు ఎక్స్పోజ్ అయ్యేలా పెట్టుకోవాలండి మన వైపు తిప్పి పెడితే మొగ్గలు రావండి అలా సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్లో ఇలా వస్తుంది బడ్స్ మంచిగా నాకు ఇక్కడ ఫోర్ అవర్స్ ఎండ తగులుతున్నా కూడా బాగానే వచ్చాయండి బడ్స్ ఈ మొక్క ఎక్కువ వాటర్ తీసుకుంటుందండి మనం రెగ్యులర్గా వాటర్ వేస్తూ ఉండాలి తొందరగా డ్రై అయిపోతుందనమాట సాయిల్ ఈ మొక్క ప్రాపగేషన్ స్టెమ్ కటింగ్ నుంచి ఇంకా సీడ్స్ నుంచి కూడా అవుతుందండి కామన్గా మనం క్రీపర్ కదా ఇలా మట్టిలో సైడ్కి అలా పెట్టేస్తే వేర్లు వచ్చేస్తాయండి ఈ తన్ గ్రాండి ఫ్లోరాకి ఎప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే చాలా చెట్టు నిండా పూలతో చాలా అందంగా ఉంటుందండి ఎక్కువ పూలు పూస్తుంది అనమాట ఇయర్ అంతా పూలు పూస్తూనే ఉంటుంది మొక్కలకి మనం ఇచ్చే న్యూట్రియం బట్టి వాటి కలర్ అయినా మొగ్గ సైజ్ అయినా ఫ్లవర్ సైజ్ అయినా ఉంటుందండి నేను ఈ క్రీపర్ పెట్టాక అడ్డంగా కుండీలు ఉండడం వల్ల నాకు వెనక గ్రోత్ ఎలా ఉందో కనిపించలేదండి సడన్గా ఒకరోజు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయని చూసేసరికి ఇంత గ్రోత్ వచ్చిందనమాట మనం ఈ క్రీపర్ పాటింగ్ మిక్స్ సాయిల్ కోకోపీట్ కౌడంగ్ వన్ ఇస్టు వన్ ఇష్ వన్ రేషియోలో ఉండాలండి కొంచెం రివర్స్ ఇంకా నీమ్ పౌడర్ కూడా కలుపుకోవాలి మనం మొక్కను పెట్టుకున్నాక ఎవ్రీ మంత్ టైం టు టైం చూసుకుంటే మంచి బ్లూమింగ్ ఉంటుందండి ఒకసారి పూలు పూచి రాలిపోయాక మళ్ళీ మనం వెంటనే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ పెస్ట్లు కూడా రావండి ఈ క్రీపర్కి చాలా లో మెయింటెనెన్స్ క్రీపర్ అనమాట ఈ క్రీపర్ ఇంకా వైట్ కలర్లో కూడా ఉంటుందండి రెండు కలర్స్లో ఉంటుంది అన్నమాట ఈ తన్ బర్జియా గ్రాండి ఫ్లోరా ఈ క్రీపర్ లీవ్స్ మెడిసిన్గా కూడా యూస్ చేస్తారండి థాయిలాండ్ మలేషియా ఇంకా ఇండియాలో కూడా దీన్ని మెడిసిన్గానే ఇంకా వెజిటబుల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఈ క్రీపర్ లీవ్స్ వెజిటబుల్గా కుక్ చేసి వాడుకుంటూ ఉంటారండి ఈ క్రీపర్ లీవ్స్ని స్నేక్ బైట్స్కి మెడిసిన్గా వాడుతూ ఉంటారండి ఈ క్రీపరు ఫుల్ సన్లైట్లో కానీ పార్షియల్ సన్లైట్లో కానీ ఈజీగా పెరుగుతుందండి ఈ క్రీపర్ మీకు నర్సరీస్లో ఈజీగానే దొరుకుతుందండి ధన్బర్జియా గ్రాండి ఫ్లోరాకి అరెక్టాకి డిఫరెన్స్ చూసి తెలుసుకోవాలండి ఆ ఫ్లవర్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు అరెక్టా ప్లాంట్లా ఉంటుందండి ఈ గ్రాండి ఫ్లోరా క్రీపర్లా ఉంటుందన్నమాట దాన్ని బట్టి ఐడెంటిఫై చేయగలుగుతారు బాల్కనీస్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే క్రీపర్ అండి ఇది Thank you.